గతంలోనే వీడియో చేయడం జరిగింది. దీనిపైన ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, సో బీఆర్ఎస్ నాయకులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు, ఏది కూడా లైట్ తీసుకోలేదు. సో ప్రతిసారి మీరు కంపేర్ చేసి ఒక్క మాట చెప్తున్నారు, ఏంది గతంలో పార్టీ మారలేదా అనేసి. మీకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, గతంలో పార్టీ మారిన దానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఏదైనా కూడా పార్టీ ఫిరాయింపులని తప్పే, కాకపోతే రాజ్యాంగంలోని ఒక క్లాజ్ ప్రకారము 2/3 మెజారిటీని కలిస్తే ఒకేసారి పార్టీలోకి వస్తే విలీనం చేసే ప్రక్రియ ఉంది. బట్ అలాంటి చట్టాలు కూడా ఉండొద్దు అనేది మనం ఖండిద్దాము. అది ఏ పార్టీ ప్రోత్సహించినా కూడా అది ప్రజల్ని అవమానించినట్టే. ఎందుకంటే ఒక పార్టీ మారిన ఒక సింబల్ మీద బీఫామ్ తీసుకొని ఆ పార్టీ గుర్తు పైన గెలిచి ఆ పార్టీ గెలవకుంటే ఇంకొక దానికి అధికార పార్టీలోకి పోయి వీళ్ళు విలీనం చేస్తున్న ప్రక్రియ అనేది చాలా తప్పే. ఇంకొకటి, ఇప్పుడు విడివిడిగా పార్టీ మారిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిరో వాళ్ళకు ఒక భయం అయితే మొదలైంది. సో ఎందుకంటే వీళ్ళు ఢిల్లీలో న్యాయ పోరాటం చేసడానికి బయలుదేరినరు. బీఆర్ఎస్ లీడర్లు ఎవరెవరైతే ఉన్నారో ఇటు రాజ్యాంగ నిపుణులతో మాట్లాడి ఎట్లా తీసుకోవచ్చు చర్యలు, హైకోర్టు నుంచి, హైకోర్టు కనుక నిర్ణయం తీసుకోకపోతే డెఫినెట్గా సుప్రీంకోర్టులో వీళ్ళ పైన అనర్హత వేటు వేపించాలి అనేది చాలా వాళ్ళు ఒక కంకణం కట్టుకొని ఉన్నారు. ఇక పార్టీ బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసినది మీరు కింద పిక్స్ కూడా చూడొచ్చు. మనం లైవ్లో ఎవరెవరు ఎట్లా మారినరు వాళ్ళ ముఖాలు చూడొచ్చు. దాని తర్వాత పార్టీ మారిన తర్వాత వాళ్ళు ఏమేమి మాట్లాడాలో చూడొచ్చు. ఇక మొన్నకు మొన్న మాట్లాడిన దానం నాగేందర్ అంటే తెలంగాణ ప్రజలు తల దించుకోవాలా లేకపోతే తలెత్తి మొహానింత ఉమ్మేయాలా కూడా అర్థం కాని పరిస్థితులు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే, అట్లీస్ట్ బయట పక్కన పెడితే మీకు కనీసం అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలో తెలియదా అనే పరిస్థితికి ఎదురొచ్చింది. ఎట్లా మాట్లాడదో తెలవడం కాదు, అహంకారం ఎక్కువని చెప్పాలి. మేము ఇన్నిసార్లు గెలిచినాం, మేము ఏం చేసినా చెల్తుందనే ఒక ప్రక్రియ కదా ఈ రోజు ఇంత నడుస్తుంది తెలంగాణలో. తెలంగాణ ప్రజలకు ఈ మాటికైనా ఈ పాటికైనా అర్థం అయ్యి ఉండాలని నేను అనుకుంటున్నా. ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే అంటే ప్రజలు ఇక చూస్తూ ఊరుకుంటారు. మీరు ఎట్లా ఏ ఆట ఆడినా కూడా చెల్తుంది అనుకుంటున్నారా? నిజంగానే అనర్హత వేటు మొత్తం మీద కాకపోయినా ముందు ముగ్గురు మీద పడినా కూడా ఎవరైతే ముందుగా ఫస్ట్ దానం నాగేందర్ దానం అయితే మరీ బహిర్గతమే. పార్టీ మారడమే కాకుండా ఆయన జస్ట్ బీఆర్ఎస్కి రాజీనామా చేసి మరి అదే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉంటే మంచుకుండేది. లేదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా బీఫామ్ తీసుకొని ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి బాజాబ్తా ఇంకా కూడా అనర్హత వేటు పడకపోతే సుప్రీంకోర్టుకు అత్యున్నత న్యాయస్థానం మీద రేపు ఎవరికి నమ్మకం ఉంటుంది? ఆ అత్యున్నత న్యాయస్థానమే చెప్పింది పార్టీ ఫిరాయింపుల గురించి చాలా సీరియస్గా. ఇన్నాళ్ళు ఒక ఆట జరిగింది, ఎందుకంటే ప్రతి విషయం కూడా స్పీకర్ పరిధిలోనే ఉండేది. స్పీకర్ అనర్హత వేటు వెయ్యాలా వద్దా అనేసి. సో ఈరోజు ఆ స్పీకర్ మీద నమ్మకం లేదు కాబట్టి స్పీకర్ చేతిలో కూడా 3 నెలల వరకే ఉంటుంది. ఆ 3వ నెల దాటింది అంటే అది న్యాయస్థానం చేతిలో ఉంటుంది అనేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఒక విధంగా ఎవరైతే పార్టీ మారిరో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఒక విధంగా తెలంగాణ ప్రజలు అంటారు వాళ్ళంతా కూడా బక్రాలే అనేసి. ఆ రోజు మమ్మల్ని ఏదో కూలుస్తారు, నా సీట్ ఏదో కూలిపోతుందని రండి రండి నయాన్నో భయాన్నో బెదిరించో బామాలో బతిమిలాడో కడుపులో తలకాయ పెట్టిండో కాలే పట్టుకుండో మన ముఖ్యమంత్రి కానీ వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు కండవ కప్పిండు. కానీ ఏమనుకున్నారు వీళ్ళు కూడా మారేటోళ్ళకి అందరికీ కూడా అంటే వీళ్ళకి ఏమాత్రం బుర్ర లేదా అనుకోవచ్చు. బుర్ర ఉంటుంది, ఏమనుకుంటారు మా ముఖ్యమంత్రి కాపాడతాడు కదా మమ్మల్ని, ఏమైతే చూద్దాం. ఇదంతా కూడా కోట్ల తేలేసరికి 5 ఏండ్లు పడుతుంది. ఈ 5 ఏండ్లలో రాముడెవడో రంగడెవరు అన్నట్టుగా చల్తా కొట్టుకుపోతుంది. అందులో స్పీకర్ మనోడే కదా, స్పీకర్ ఎట్లాగో అనర్హత వేటు వేయరు, కోర్టు కోతిది లాగి లాగి అంటే గతంలో ఇదే జరిగింది కదా అనేది వాళ్ళ మైండ్లో కూడా తొలుస్తూ ఉంటుంది. కానీ మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి చూస్తుంటే మొన్నటికి మొన్న ఢిల్లీలో చూసినాం ఇదే. నేను దాదాపుగా ఈ ఒక ఎమ్మెల్యేకి సంబంధించి నేను 4-5 వీడియోల్లో కూడా నేను ఉచ్చరించడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఒక భయం పట్టుకుంది. ఎప్పుడైతే మన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే ఉండి నేను ఇక కేటీఆర్ తోటే కొనసాగుతాను, నేను బీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగుతాను అన్నప్పటి నుంచి వీళ్ళకి ఇంకింత భయం పట్టుకుంది ఎమ్మెల్యేలకు. కాకపోతే ఏంది, అందుకనే ఒకవైపు ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది, మరొక వైపు ముఖ్యమంత్రికి కూడా భయం పట్టుకుంది. నేను అమెరికా పోయి వచ్చేసరికి ఏమన్నా జరుగుతుందేమో ఆ భయం ఉండబట్టే
పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో 2 గంటల పాటు మంతనాలు జరిపారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 5 నుంచి 10 నిమిషాల సమయం కేటాయించి వాళ్ళని బుజ్జగించిర్రు. మీకు ఏం కావాలో, మీరు పార్టీకి వచ్చినప్పుడు ఏ కమిట్మెంట్ అయితే ఇచ్చానో అది నేను ఫుల్ఫిల్ చేస్తాను అని చెప్పి నమ్మబలికి అమెరికా టూర్కి పోవడం జరిగింది. కానీ వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది, ఒకవైపు అనర్హత వేటు, మరొక వైపున కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకి మాత్రమే పదవులు అన్నాడు, మరి మేము దేనికి వచ్చినాము అనేసి. సో ఎవరెవరినైతే ఇంతకు సంబంధించి చాలా ఫుల్ డీటెయిలింగ్ వీడియో కూడా చేశాను. సో ఏ ఎమ్మెల్యేకు ఎలాంటి కమిట్మెంట్ ఇచ్చారు, ప్రకాష్ గౌడ్కి అయితేంది, కడియం శ్రీహర్ అయితేంది, పోచారం శ్రీనివాస్ రెడ్డికి అయితేంది, తర్వాత జగిత్యాల సంజయ్ అయితేనేంది. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కమిట్మెంట్ ఇచ్చారు. అందులో కామన్ కమిట్మెంట్ ఒకటి ఉంది, కామన్ కమిట్మెంట్. సో ఆ వీడియో చూడండి, మీకు ఆ కామన్ కమిట్మెంట్ ఏందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి ఇదే మాటని. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలిపిండు, ఉప ఎన్నికలు తప్పవు, ఇక సిద్ధం కండి. ఏ కాన్స్టిట్యూన్సీలో ఎప్పుడు ముందైతే ఖచ్చితంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉప ఎన్నికలు అయితే తప్పవు, ఖచ్చితంగా వస్తాయి. అక్కడి నుంచి 1 బై 1 కడియం ఇలాఖలు కావచ్చు, పోచారం ఇలాఖలు కావచ్చు, జగిత్యాల ఇలాఖలు కావచ్చు. ఈరోజు సంబరం ఉండొచ్చు పార్టీ మారుతున్నామనేసి, కానీ ఆ తర్వాత మళ్ళీ మీరు ప్రజల్లోకి ఈ ఉప ఎన్నికల బరిలోకి మీరు వెళ్తే గెలుస్తారా అసలు? ఒక్కరన్నా మిమ్మల్ని అక్కడ చేర్చుకునే వాళ్ళు ఉన్నారా? ఈరోజు రుణమాఫీ పేరుతోటి ఇవాళ పోయి అమెరికా వేదికల పైన బాగా చెప్తున్నాడు కదా, మేము ఏమేం చేసినామో అనేసి 36 అవి ఇచ్చిండట, 36,000 ఉద్యోగాలు ఇచ్చినా నేను, 36,000 ఉద్యోగాలు ఇచ్చిరా, 32,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు ముఖ్యమంత్రి గారు. మళ్ళీ మిమ్మల్ని ఏమని అంటే ఏమంటున్నారు, మళ్ళీ సోషల్ మీడియాకు ఒక నియంత్రణ తీసుకొస్తామని చెప్తున్నారు. ఎందుకంటే మీరు చెప్తున్న అబద్ధాలని మాలాంటి వాళ్ళు నిజాలు చేసి చూపిస్తుంటారు కదా. ఒరే నాయన, వీళ్ళు చెప్తుందంతా కూడా పచ్చి అబద్ధము, వీళ్ళు చేసింది గిది, వీళ్ళు చెప్తారు గిది అని చెప్తాం కదా. అట్లాంటివి రేపు బయటకు రాకూడదు, రేపు గవర్నమెంట్ని ఎవరిని విమర్శించకూడదు, ఎమ్మెల్యేని విమర్శించకూడదు, మంత్రుల్ని విమర్శించకూడదు, ముఖ్యమంత్రిని విమర్శించకూడదు, నిజాల్ని బయటకు తీసుకురాకూడదు. నిజాన్ని బయటకు తీసుకొచ్చే వాళ్ళు ఇప్పుడు చేతుల వేళ్ళ మీద లెక్క పెట్టే విధంగా ఉన్నారు. వీళ్ళ గొంతులు కాస్త నొక్కేయచ్చు, ఎందుకంటే విడివిడిగా నొక్కేస్తే రేపు వ్యతిరేకత వస్తుంది కాబట్టి. సో మనము సోషల్ మీడియా నియంత్రణ అవసరమే, కానీ ఎట్లాంటి వాటికి నియంత్రణ అవసరము? మహిళలని మరీ గలీజ్గా చూపిస్తూ, మహిళల మీద లేనిపోనివన్నీ ఇది చేసుకొని అబద్ధాలను చిత్రీకరిస్తున్న వాటిపైన సోషల్ మీడియా నియంత్రణ అవసరం, అది మాలాంటి వాళ్ళు కూడా కోరుకుంటాము. కానీ విచక్షణ లేకుండా, నిత్యం మూచం తెలవకుండా అబద్ధాలని ప్రచారం చేస్తూ, నిక్కచ్చిగా అబద్ధం ప్రచారం చేస్తున్న వాళ్ళ సోషల్ మీడియా పైన వేటు పడాల్సిందే, అది కూడా కోరుకుంటాం. కానీ ప్రజలు చెబుతున్న విషయాల్ని కూడా తెరపైకి చూపించకుండా మీరు నియంత్రణ చేస్తామనంటే మీ పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకి. 32,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఏ ముఖం పెట్టుకొని పోయి మీరు అమెరికా వేదిక, న్యూయార్క్ వేదిక మీదుగా చెప్తున్నారు? 32,000 ఉద్యోగాలు మీరు జంగన ఎగ్జామ్ డేట్ ఇచ్చిరా, నోటిఫికేషన్ ఇచ్చిరా, పరీక్ష పెట్టించిరా, ఏం చేసిరు? ఖాళీ లాస్ట్లో నియామక పత్రాలు ఇచ్చి, అందుకే ఈ సబ్జెక్ట్ చాలామంది మాట్లాడారు. నేను అంటుంది కాదు, మనకు పెట్టిన పిల్లలు కాకుండా మంది కుట్టిన పిల్లలు మన పిల్లలు అని చెప్పుకోవడం అన్నట్టుగా ఇవాళ పోయి మీరు అమెరికా వేదిక మీదుగా నేను ఇంత గొప్ప పని చేశామని చెప్తున్నారు. ఇంకొకటి ఏం చెప్తున్నారు, మీరు 150,000 లోపు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు మీరు? 1,00,000 లోపు వాళ్ళే. ఎంతమంది ఉన్నారు 1,00,000 లోపు వాళ్ళే, లెక్క చెప్పమంటారా? కనీసం మీరు మీ మంత్రులు కానీ ఎవరన్నా కూడా మేము ఇంతమందికి 150,000 లోపు రుణమాఫీ చేసినామని ఒక డేటాని మీరు ఇచ్చిరా ఇంతవరకు? అర్హులు ఎంతో మంది దూరమైరు దానికి. 100,000 లోపు రుణాలు మీరు ఎంతమందికి ఇచ్చారు ఒకసారి చెప్పండి. ఈ వీడియోలు చూస్తున్న వల్ల కమెంట్, 100,000 లోపు వాళ్ళు మీరు ఇచ్చింది ఎంతమంది తెలుసా? 150,000. సో 150,000 లోపు మీరు ఇచ్చింది ఎంతమంది తెలుసా? కేవలం 16,00,000 మందికి మాత్రమే ఇచ్చిరు. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రైతన్నలారా, తెలంగాణ విద్యార్థులారా, ప్రతి ఒక్కరికి సంబంధించిన సబ్జెక్టే. ఈ ప్రభుత్వం చేసింది ఎంతయ్యా అనంటే జస్ట్ 16,00,000 మందికి మాత్రమే చేసిరు. అవసరం ఎంతమందికి ఉందనుకుంటున్నారు? 45,00,000 మంది ఉన్నారు.
45 లక్షల మందికి కానీ ఇచ్చింది, లక్షలు 1 లక్ష 1.5 లక్షల వరకు చేసిరు మీరు. ఓవరాల్గా చేసిందంటే 16 లక్షల మందికి. అవసరం ఉన్న అర్హులు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 45 లక్షల మంది ఉన్నారు. కానీ ఇవాళ మీరు పోయి ఏం చెప్తున్నారు, ప్రపంచ వేదికల మీదకి ఎక్కేసి మీ గొప్పతనాన్ని చాటుకుంటున్నారే, చాటండి. కానీ మీరు చేసింది చాటండి. 32,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము, 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్తున్నారే, కొంచెం ఏకకాలంలో చేస్తామని చెప్పారు. నిజంగా మీకు తెలంగాణ ప్రజలకు చిత్తశుద్ధితోటి నిజంగా మీరు రుణమాఫీ చేయాలనుకుంటే మీరు మీకు కావాల్సిన అమౌంట్ ఎంత, 49,000 కోట్లు అవసరం. పోనీ ఆ 31,000 కోట్ల అని లెక్కలు తేల్చారు కదా, ఆ 31,000 కోట్లు నిజంగా మీరు ఇస్తున్నారా? అడిగితే మీరు సోషల్ మీడియాని నొక్కాలి అనేసి. కానీ ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఎట్లా మాట్లాడుతుండే, అయ్యా లేదెందుకో నియంత్రణ, ఇష్టం వచ్చినట్టుగా నిక్నేములు పెట్టి ఆడలనైతే గలీజ్గా మాట్లాడి అయ్యా నియంత్రణ లేదు కానీ ఇవాళ నియంత్రణ తీసుకొస్తారా? ఎవరి గొంతు ఆపుతారు మీరు? రేపు బయలక్షన్స్ వస్తే, బరాబర్ బయలక్షన్స్ వస్తే రాసి పెట్టుకోండి, ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారు, ఏం చేసినని ప్రజల్లోకి వెళ్తారు. మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజలట ఆనందంగా ఉన్నారని చెప్తారు. ఏ రకంగా ఆనందంగా ఉన్నారు? మీరు ఇచ్చిన 4,000 పెన్షన్తో ఉందా, లేకపోతే మీరు దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చారని ఆనందంగా ఉన్నారా? మీరు మహిళలకు 2,500 ఇస్తామని చెప్పారు, దాంతో ఆనందంగా ఉన్నారా? అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు, దాంతో ఆనందంగా ఉన్నారా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానని చెప్పారు, దాంతో ఆనందంగా ఉన్నారా? నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, దాంతో ఆనందంగా ఉన్నారా? తప్పులు చేసినాం కాబట్టి మమ్మల్ని ప్రతిపక్షంలో గుసబెట్టిరు, మీరైనా మంచిగా చేయండి అనేసి అసెంబ్లీలో ఉన్నగా చెప్పింది. ఏమనంటే మీరు మళ్ళీ మీకు పొద్దున్న లేస్తే గడవదు, కేటీఆర్ కేసీఆర్ హరీష్ బీఆర్ఎస్ తప్పితే ఈ పాట పాడడం తప్పితే తెలంగాణ ప్రజలకు చేసిందేంది? ఉన్న పెన్షన్ ఇవ్వడానికే మీకు ఇదైపాయి. ఎక్కడ రైతు భరోసా? రైతు బంధు నిధులు ఖరీఫ్లో ఇవ్వాల్సింది, రైతు బంధు నిధులను తీసుకెళ్ళి మీరు అరాకొరగా 16 లక్షల మందికి మీరు ఏమిచ్చారు అనంటే రుణమాఫీ చేశారు. మళ్ళీ దీనికి సంబంధించి ప్రశ్నిస్తే ఎట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి? ఒక మహిళ మీద దొంగతనం చేశారు అనేసి ఆమె చేసిందో లేదో మీరు ప్రూవ్ చేయకుండా కన్న కొడుకు ముందల బట్టలిప్పించి మీరు 3rd డిగ్రీ ప్రయోగించారే, సిగ్గు లేదు కొంచెమన్నా? అంటే ఇది ఎవరి రాజ్యం? పోలీసుల రాజ్యమా? ఎవరి రాజ్యం? ఇన్ని అరాచకాలు చేస్తుంటే ఎవరు చేసినా, ఏ ప్రభుత్వంలో చేసినా ఇది తప్పే. ఎందుకంటే నేను మాట్లాడుతుంటే ము అంటే మళ్ళీ పాత ప్రభుత్వం పేరెత్తుతారు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా రేపు రాబోయే ప్రభుత్వాలైనా కూడా తప్పు తప్పే అని మాట్లాడతాం. కన్న కొడుకు ముందల ఏం, ఆ పోలీసులకు అన్న లేరా, చెల్లెలు లేరా, తల్లి లేదా, తనకు బిడ్డ లేదా, తనకు భార్య లేదా? నువ్వు అమెరికాలో ఉండి కంటి తుడుపు చర్యగా ఇది ఎంక్వైరీ చేపిస్తాను అని మాట్లాడతాం. మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే ఇవన్నీ ఇలాంటివి బయటకు ఏ మీడియా చూపించింది చెప్పు? ఒక సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడం తప్పితే ఏ మీడియానా ఆ షాద్నగర్ ఘటన చూపించిందా? అంత ఘోరంగా బట్టలు ఇప్పించి కన్న కొడుకు ముందు కొట్టి మీరు ఈరోజు ఆమె ఆసుపత్రులు పాలైతే ఏ మీడియా చూపించింది? ఏ సీతక గిరిజన బిడ్డ, గిరిజన బిడ్డ అని చెప్తుందే, ఊ అంటే ఒంటి కాలు మీద లేస్తుందే, ఎందుకో మాట్లాడదు. మహిళ కొండా సురేఖ ఎందుకో మాట్లాడదు? ఎక్కడ పోయారు? ఉమెన్ కమిషన్ ఎక్కడ పోయింది? 13 ఏళ్ల పిల్లకి గంజాయి 10 మంది కలిపి గంజాయి తాగి ఆ పిల్లని రేప్ చేస్తే ఆ పిల్ల ప్రెగ్నెంట్ అయితే 5 నెలల కడుపు తీపించనిక, ఇవి వాస్తవాలు. ఎందుకంటే ఇవన్నీ ఆవేదనతో చెప్తున్న మాటలు. కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకొచ్చి ఆ పిల్లకు అబార్షన్ చేయించారు. నేను డ్రగ్స్ లేకుండా చేస్తా, నేను గంజాయి లేకుండా, కంటైనరే పట్టుబడ్డది, గంజాయి కంటైనరే పట్టుబడ్డది అంటే పైకి మాత్రం మీరు అంటారు కదా ఆయన, ఏ ప్రజలు పిచ్చోళ్ళు, ప్రజల్ని ఈజీగా మోసం చేయొచ్చు. ఇక ఇట్లా మోసం చేస్తురు కదా, ప్రజల్ని ఈజీగా మోసం చేయొచ్చు. అంత దమ్మున్న వాళ్ళు అయితే ఊరిగా మాట్లాడుతురు కదా, విలీనం చేసి చూపించాల్సి ఉంటుంది. ఒక్కొక్కరిని తీసుకుపోయి ఇలా వాళ్ళకి ఎట్లుంది బాధ, అన్నకు అపాయింట్మెంట్ చేస్తలేడు, రెండోది అర్హత వేటు పడుతుందేమో, బయటికి పోతే మళ్ళీ గెలవలేము. అసలు ఎవరన్నా మీరు బయటికి పోతారా? ఇందాక ఎవరో హుస్నాబాద్ నుంచి కాల్ చేసి మాట్లాడుతున్నారు, హుస్నాబాద్ నుంచి.
అదేదో గవర్నమెంట్ ల్యాండ్ ఉందట, మనిషికి రెండు గుంటలు లెక్కనట అది కబ్జా చేసిరట, ఏమన్నా చెప్తానట. మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు చెప్తున్నాడు, నేను మాట్లాడతా. పొన్నం గారికి కూడా ఫోన్ చేసి మంత్రి గారికి నేను మాట్లాడతాను. గిట్లా ఉందే వారం ఇంతకు ముందే ఈ లైవ్లోకి వచ్చే ముందే ఆ హుస్నాబాద్ నుంచి వాళ్ళు కాల్ చేశారు, మార్పు గత ప్రభుత్వం కంటే మంచిగా చేస్తారేమో, మంచిగా ఉద్యోగాలు ఇస్తారేమో, ఇంకా మంచిగా రైతులను ఆదుకుంటారేమో, ఇంకా మంచిగా పెన్షన్లు ఇస్తారేమో, ఇంకా మంచిగా విద్యా వైద్యం బాగుంటుందేమో అని మార్పు కోరుకుంటే, మంచిని పక్కన పెడితే అరాచకం చేసుకుంటా, ఇంత ఇంత ఘోరమైన అరాచకమా? మీరు జర్నలిస్టులను కొట్టుకుంటూ తీసుకోబోతారు, మహిళల్ని కొట్టు, అది అబద్ధమో నిజమో కాదో రుజువు చేసి మీరు కోర్టుకు పంపించాల్సింది. ఇష్టం వచ్చినట్టు కొడుకు ముందు బట్టలు ఇప్పించి కొడతారు. ఏం భయం ఉంది ప్రభుత్వం అంటే పోలీసులకి? మళ్ళీ అన్ని మంత్రులు ఎక్కడ, అన్నిటికీ నేనే మంత్రులు అంటే, అంటే హోంమంత్రికి కూడా నువ్వే సమాధానం చెప్తున్నావా? ఓ హోంశాఖకు ఒక హోంశాఖ మంత్రి లేడు, ఓ విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రి లేడు. ఇంత అరాచకం చేసుకుంటా ఉండుకుంటా మళ్ళీ ప్రతోలు మాట్లాడుతుంటారు, ఇంతింత నోర్లేసుకొని మాట్లాడుతుంటారు. అప్పుడు ఇట్లా కాలేదా, ఇప్పుడు ఇట్లా కాలే, అంటే అప్పుడు అట్లయిందని ఇప్పుడు ఇట్లా చేస్తారా? అప్పుడు చేసిందే తప్పని చెప్తున్నాం. ఏ పరిస్థితిలో ఎవరినయ్యా మీరు థర్డ్ డిగ్రీలు ప్రయోగించేది? అమాయకుల మీదనా? ఒక్కరు ఉన్నల పిల్లల మీద ఎప్పుడని చేసిరా? ఎమ్మెల్యేల పిల్లలు కానీ, లేకపోతే కార్పొరేటర్ పిల్లలు కానీ, లేకపోతే మంత్రుల పిల్లలు కానీ, ఎంపీల పిల్లలు కానీ, లేదంటే వారి భార్యల ఎవరి మీదన్నా మీరు ఎప్పుడన్నా థర్డ్ డిగ్రీ ప్రయోగించిరా? ఆ కాలం నుంచి నాకు తెలిసినప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు పాపం ఎవరు? దినసరి కూలీలు, రోజువారి కూలికి పోయేవాళ్ళు, ఇళ్ళలో పనిచేసుకుంటోళ్ళు, ఇదే కదా ఎవరి మీద మీరు చేసేది? మళ్ళీ వాళ్ళు చేయలేదా? మేమంటే వాళ్ళు చేసారు మేము చేస్తాం అంటే ఈ మధ్యలో ఎవరు బలి కావాలి? వాళ్ళ కోసం మీకోసం మధ్యలో బలవాల్సిందెవరు? సామాన్య ప్రజలు బలి కావాలా? తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి చూడండి, షాద్నగర్లో జరిగిన ఆమె మహిళకు జరిగిన అట్లాంటి పరిస్థితి మన ఒక్కసారి ఊహించుకోండి, ఒక్కసారి తెలంగాణ సమాజం ఒక్కసారి ఊహించుకోండి, ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఒక బిడ్డ ముందు, కన్న బిడ్డ ముందు మీరు ఎవరిని, మహిళా కానిస్టేబుల్ కూడా కాదు, మీరు మగజాతంత ముందలుండి మీరు బట్టలు ఇప్పించి ఆమె శీరతో సహా ఇప్పించి మీరు థర్డ్ డిగ్రీ కొడతారా? ఏం దేశం ముంచుకుపోయిందా? మీ మంత్రులు చెప్తారు కదా, ఏమి ఓ రెండు రోజులు ఆగలేరు? దాన్ని 10 రోజుల దాకా నానబెట్టి తన్ని మీరు బయటకు పంపించి సావు బతుకుల్లో కొడుకుతోటే మళ్ళీ జెండు బాంబు తెచ్చి పూపిస్తారు మీరు? ఇంత ఇంత దాష్టికమా? ఇక పాలమూరు నుంచి ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు, ఏమవుతుందంట? కరెంట్ అర్ధగంట పోతే ఏమవుతుందంట? ఏమవుతుంది అర్ధగంట పోతే లెక్కేసుకో, ఎన్ని హాస్పిటళ్ళల్లో ఏం జరుగుతుంది, ఐసీయూలో ఉన్న పేషెంట్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని జనరేటర్లు పనిచేస్తున్నాయి? అర్ధగంట సేపు మీరు ఉంటారా? మీ కార్లలో లేకుండా, ఏసీలు లేకుండా, మీ ఇంట్లో అర్ధగంట లేకుండా మీరు ఉంటున్నారంటే మీకు ప్రజలంటే ఇంత చులకన. రెండోది ఏం పెన్షన్లు అంటే ఒక నెల రెండు నెలలు రాకపోతే ఏందంట? ఇట్లా ఉంది అంటే ప్రజలంటే మీకు ఏమాత్రం? ఇంకా ఇట్లాంటి పరిస్థితులలో మీరు చేసే దాష్టికాలకు ఉప ఎన్నికలు వస్తాయి బరాబరు, ఏడ ముఖాలు పెట్టుకుంటారో, ఎంతమందిని గెలిపించుకుంటారో చూడండి. ఒక ఎమ్మెల్యే నేను ఆడ ఉండలేని బాబాని మళ్ళీ తన బీఆర్ఎస్ పార్టీకి వస్తే మళ్ళీ పోతుంది కార్ల ఏర్ల పట్టుకొని కార్లు ఎక్కించుకొని తీసుకుపోయి ముఖ్యమంత్రి ఇంట్లో కూసబెడతారు. ఏ అట్లట్ల పోక, ఎందుకనంటే వీళ్ళకి ఎక్కడ తోస్తలేదు, వశపడతలేదు వీళ్ళకి. బరాబరు ఇప్పుడున్న నేను న్యాయస్థానాల గురించే మాట్లాడుతున్నా, న్యాయస్థానాల మీద ఉన్న నమ్మకంతో మాట్లాడుతున్నా, సుప్రీంకోర్టు తీసుకొచ్చిన చట్టం గురించే మాట్లాడుతున్నా. ఇట్లాంటి ఎమ్మెల్యేలు అవసరమా? దానం లాంటి ఎమ్మెల్యేలు సొసైటీకి అవసరమా? అసలు ఎవరేమన్నారని ఆయన చెప్తుండు కదా, వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడారు, నేను మాట్లాడింది మాత్రమే బయటకు వచ్చిందని అంటే అందులో ఎంతమంది ఉంటారు శాసనసభలో? అందరు ఎమ్మెల్యేలు వాయిస్ రికార్డ్ చేయండి ఒకసారి, వాళ్ళు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? దానంని ఆయనకు ఎందుకు మైకిస్తున్నారు? ఆయన ఎవరి దగ్గర కూర్చుంటాడు, వచ్చి ఏ సీట్లో కూర్చొని మాట్లాడతాడో మాట్లాడమని అడిగిండు. అక్కడికి ఈయనకి ఏంది పౌరుషం, రేషం ముట్టుకొచ్చింది. మీరు ఎవర్రానని అడిగేదనేసి అదే భాషనా? అంటే మీరు బయట ఎట్లుంటారు? ఇంకా మీరు ఔడిజం అంత అసెంబ్లీలోనే చూపిస్తుంటే ఇంకా బయట ఎట్లుంటారు? ఎవరి జాగీర అని మీరు తిరగనియ్యారు? మీ ఏ జాగీర? ఇట్లనే మాట్లాడాల్సి వస్తుంది, తెలంగాణ ప్రజలు ఇట్లనే మాట్లాడుతున్నారు. ఎవరిది తెలంగాణ? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, సకల జనులు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ, మీ ఏ జాగీర అన్నట్టుగా మేము తిరగనీయము, నీ అంతు చూస్తాము, మీడియా వాళ్ళని బెదిరిస్తారు, మీరు
ప్రశ్నించే వాళ్ళని బెదిరిస్తారు, ఎవరిని మీరు బెదిరించండి. ఇక సోషల్ మీడియాని నొక్కుతారు. ఎందుకు నొక్కుతారు? మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం కదా, రేపు నిజాలు బయటకు వస్తాయి కదా, ఇంకెన్నో ఉన్నాయి రావాల్సినవి. ఒకటి కాదు, మీ భూ కబ్జాలు అయితేనేది, మీరు చేసే అరాచకాలు అయితేంది, ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ రేపు బయటకు వస్తే ఏమవుతుంది? ఐదేళ్ళు కాదు కదా, ఓ సంవత్సరంలోనే కుప్ప కూలుతుంది. ఎవరు కుప్ప కూల్చారు? ప్రజలే కుప్ప కూల్చుతారు ఈ రకంగా ఉంటే. లోకల్ బాడీ ఎలక్షన్లో గెలుస్తారు. ఎట్లా గెలుస్తారు? బెదిరించుకొని గెలవాల్సిందే తప్ప నిజంగానే కాంగ్రెస్ పార్టీ చేసిన ఏ ఒక్క డెవలప్మెంట్ మీద ఓటేస్తారు మీకు? మీరు ఎవరిని, ఏ ప్రజల్ని మీరు అక్కున చేర్చుకున్నారని మీకు ఓటేస్తారు? ఇడా మీకు ఇంతమంది ఉంటే మీకు 16 లక్షల మందికి మీరు ఇచ్చి 45 లక్షల మందికి మీరు చేయాల్సింది. సో వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దీంట్లో కూడా మీకు డిస్ప్లే చేస్తాను, ఆగండి. లోన్లో ఎవరికైతే ఈ 100,000 లోపు రుణమాఫీ కాలేదో, సో వాళ్ళంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సో టోల్ ఫ్రీ నెంబర్ని విడుదల చేశారు. 837-48-52-619. సో ఎంత? 837-48-52-619. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. సో వాళ్ళు ఇక్కడ ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి ఈరోజు తెలంగాణ భవన్లో ఈ నెంబర్ని, టోల్ ఫ్రీ నెంబర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరికైతే మీరు అర్హులై ఉండి మీకు ఎందుకు రాలేదనేది సో మీరు కాల్ చేయండి. ఎందుకనంటే ఎంతమంది దూరం అయినారు, సో ఈ లోన్కి అనేది అర్థమవుతుంది. అంటే ఎంత, మళ్ళీ చెప్తున్నాను, అయ్యింది 16 లక్షల మందికి. సో మొత్తం కావాల్సింది దాదాపుగా 45 లక్షల మంది. ప్రపంచ వేదికల పైన వెళ్ళి తెలంగాణ ప్రజలు చూడరా మీరు చెప్తుంటే? అంటే తెలంగాణలతోటి అమెరికా వాళ్ళకు, ఇక్కడ ఉన్న వాళ్ళకి సత్సంబంధాలు లేవా? 32,000 ఉద్యోగాలు ఎవరు ఇచ్చారు? ఇచ్చారు, మీరు ఏమిచ్చారు? నియామకం ఏమిచ్చారు తెలుసా? బిడ్డ ఎవరో హాస్పిటల్కి బిడ్డను అంతే మొత్తం 9 నెలలు మోసిన తర్వాత, అష్ట కష్టాలు పడ్డ తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డని హాస్పిటల్ నుంచి బయటకు ఎత్తుకొచ్చినట్టుగా చెప్తున్నారు మీరు. అంటే ఇట్లా చెప్తే కానీ తెలంగాణ ప్రజలకు అర్థం కాదని చెప్తున్నా. ఓ దిక్కు నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ ఆడిపోయి మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేసినామని చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ ఎట్లుంటుంది అనేది అమెరికాలో చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు. జాబ్ క్యాలెండర్లా ఎన్ని ఖాళీలు అవుతున్నాయి, ఎన్ని నింపుతున్నామో, ఒక సంవత్సరం నుంచి రే, ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఈ నెలలో ఎన్ని ఖాళీలు అవుతున్నాయి, మేము ఎన్ని పోస్టులు ఇస్తున్నాం, ఎన్ని పోస్టులు పెంచుతున్నాము. సో ఇవేవీ చెప్పకుండా పచ్చి అబద్ధాలు పోయి మీరు ప్రపంచ వేదిక పైన మీరు మాట్లాడుతున్నారు. ఇలా పోయి ఆమెకి ఎవరో మహిళకి ఈరోజు 3rd డిగ్రీ ప్రయోగిస్తే మీరు ఆడి నుంచి ఏమంటారు? మీరు కన్నీలు కారుస్తున్నారా? కన్నీలు కాదు, కంటి తుడుపు చర్య కూడా అన్నాం. ఏదో ఓ మాట అనేద్దాం, అయిపోతుంది మనకు చెడ్డ పేరు రాకుండా అనేసి. ఎంత నిర్లక్ష్యమైంది తెలంగాణ ప్రజలంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ తెలంగాణ ప్రజలకే నేను చెప్తున్నది, వీళ్ళు ఏ రకంగా మీడియా గొంతు నొక్కినా, ఏ రకంగా సోషల్ మీడియా గొంతు నొక్కినా, ఏదో దారిన ఏదో రకంగా వాళ్ళు చేసే అరాచకాలు అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. నిజాలంటివి, అబద్ధమేంటి అనేది వాళ్ళు మస్తు ప్రయోగం చేస్తారు. ఇంకొకటి కూడా, వాళ్ళు మళ్ళీ ఒక టీం ఉందించుకున్నారట. మళ్ళీ వీళ్ళు చేసిన మేము అన్ని గొప్పగా, అంటే విడతలు విడతలుగా ప్రచారం చేసుకుంటారు తెలుసా? ఒక్కొక్కటి ఒక్కొక్కసారి 100,000 రూపాయల రుణమాఫీకి పెద్ద ప్రచారం, రుణమాఫీ చేస్తామనేది పెద్ద ప్రచారం, ఇదిగో ఈ డేట్న ప్రెస్ మీట్ అని పెద్ద ప్రచారం, 140 లోపు రుణమాఫీ చేస్తున్నామని అదొక పెద్ద ప్రచారం. ఇంత తెలివిగా అయితే నిజంగా ప్రచారం చేసుకుంటున్న వాళ్ళైతే అది కాంగ్రెస్ పార్టీని. ఇంత తెలివి కల్లో అంటే అంత తెలివి చూపిస్తారు. ఈ తెలివి ఇంకా చాలదన్నట్టు, అంటే ఈ అతిక తెలివి చాలదన్నట్టు ఇంకా మళ్ళీ టీం ఉందించుకుంటున్నారంటే సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో ఇంకా గెలిచినాం కదా అయిపోయిందని కాకుండా మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, పాపం మళ్ళీ ప్రజల్ని ఎత్తిన పెద్ద బండ పెట్టాలి కదా, మళ్ళీ నమ్మించాలి కదా. ఈ మోతబరి ఇప్పుడు రేపు అమెరికా పోయింట్ వచ్చిన దాకా రుణమాఫీ కాదట, నేను వచ్చినాక అందరికీ చేస్తా. ఏం నువ్వు రాకుండా మంత్రులు లేరా? ఉప ముఖ్యమంత్రులు లేడా? ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి లేడా? శ్రీనివాస్ రెడ్డి మంత్రి లేడా? పొన్నం ప్రభాకర్ మంత్రి లేడా? కొండా సురేఖ మంత్రి లేదా? సీతక్క మంత్రి లేడా? వీళ్ళందరూ ఏమైనా ఉన్నారు కదా, వాళ్ళు చెయ్యరా? ఈయన అమెరికా నుంచి వచ్చిన తర్వాతనే మళ్ళీ పైసలు పడతాయంట. అంటే ఎట్లా ఎట్లా చెప్పినా మనం నమ్ముతున్నాం. ఏం చేసినా కూడా
అదే కదా చిన్నప్పుడు వింటుంటే ఎట్లుంటుండే ఈడ అప్పుడు రజాకార్ల పాలన ఎట్లుంటుండే, ఏం కథ అనేది వింటుంటే కదా గదే మళ్ళీ కనబడుతుంది. నోరు ధరిస్తే తంతాం, నోరు ధరిస్తే ఈడ్చుకుపోతాం, నోరు ధరిస్తే బొక్కలు ఇలా కొడతాం, ఇదే కదా. లేకపోతే నోరు ధరిస్తే జైలు వేస్తాం. అంటే జైలు వేసడం అనేది వాళ్ళకు కొత్త సబ్జెక్టుగా, జైలు వేస్తే మళ్ళీ వీళ్ళు షైన్ అవుతారేమో కదా, ఎందుకంటే ఆయన జైలు పోయే కదా సీఎం అయిండు, మళ్ళీ వాళ్ళ గురువు కదా జైలు పోయే కదా సీఎం అయిండు. అమ్మ రేపు ఎప్పటికైనా ఇది ముప్పే జైలు కాదు పంపించాల్సింది, ఏకంగా ఏకంగా సోషల్ మీడియా గొంతు నొక్కాలి. దానికి సంబంధించి మరి బిల్ తీసుకొచ్చారు, మరి రేపు ఏం చేస్తారో చూద్దాం. ఎట్లా తీసుకొచ్చినా కూడా, ఎట్లా తీసుకొచ్చినా కూడా నిజమైతే దాగదు కదా. ఏమంటే చూడు, ఎంతసేపు అరచేతిలో పెట్టి నిప్పును దాస్తారన్నట్టుగా పట్టుకుంటారు, పట్టుకుంటారు కాలుతుంది, మీకు కూడా అంతే. ప్రభుత్వం గురించి ఒక్క మాట చెడ్డగా మాట్లాడొద్దట, ఎమ్మెల్యేల గురించి వాళ్ళు చేసే ఇసుక మాఫియాలు మాట్లాడొద్దు, భూదందాలు మాట్లాడొద్దు, ఏమీ మాట్లాడొద్దట, మంత్రులు చేసేది మాట్లాడొద్దట, సీఎం చేసేది మాట్లాడొద్దట, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా కూడా పొగడాలట. చూద్దాం రేపు తెలుస్తుంది కదా ఉప ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ.